హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ స్టేప్లర్ అండ్ సర్కమ్సిషన్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపిహెచ్బి కాలనీ కుక్కట్పల్లి. ఈరోజు మగవాళ్ళలో చూసుకుంటే కనుక ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పెనిస్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంగం మీద ఉన్న చర్మము ఈ గట్టిపడడం కానీ లేకుంటే వెనక్కి పోకపోవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ చాలాగా చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫైమోసిస్. ఈ ఫైమోసిస్ అంటే ఏంది, అసలు ఎవరిలో వస్తుంది, ఫైమోసిస్ ఉన్నవాళ్ళు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో సర్జరీ చేయించుకోవాలనేది ఇవాళ నేను బ్రీఫ్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. దీనివల్ల మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరికో ఎవరికి ఉపయోగం కూడా అవుతుంటుంది. అయితే చాలామందికి ఫైమోసిస్ అనేది అసలు ఏంటనేది తెలియదు. అసలు ఈ చర్మం అనేది అంగం ముందులో ఉన్న చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్ళాలన్న సంగతి కూడా చాలామందికి అబ్బాయిలకు తెలియదు. సో అది తెలుసుకునే ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్ళిడి సమయం వచ్చినప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత చాలామందికి ఈ విషయం తెలిసిన తర్వాత నా దగ్గరికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు. ఈ ఫైమోసిస్ అంటే ఏంది అంటే, ఈ అంగం యొక్క చర్మం ఏదైతే ఉందో దాని మీద ఉన్న చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం, ప్రొఫ్యూజల్ స్కిన్ అంటుంటాం అన్నట్టు. ఈ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, అంగానికి వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఎటువంటి స్ట్రగుల్ లేకుండా, ఎటువంటి హార్డ్నెస్ కాకుండా, ఎటువంటి కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఫ్రీగా, ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత మంచిది అన్నట్టు. సో అట్లా ఫ్రీగా మూవ్ అయినప్పుడే మనకు లోపలంతా స్మెగ్మా ఏదైతే ఫామ్ అవుతుందో, చెమట రూపంలో ఫామ్ అవుతుందో, దాన్ని మనం క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే రేపు ఇంటర్కోర్స్ చేసినప్పుడు స్కిన్ వెనక్కి పోకపోతే ఓసారి పెయిన్ఫుల్ ఇరెక్షన్స్ అవుతుంటాయి, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అవన్నీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. సో ఈ ప్రాబ్లమ్స్ని మనము అంటే ఈ రకంగా చర్మం వెనక్కి పోకపోవడానికి మనం ఫైమోసిస్ అంటుంటాం అన్నట్టు. ఈ ఫైమోసిస్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు, చిన్నపిల్లల నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. చిన్నపిల్లలకు వస్తే దాన్ని ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం, అంటే అప్ టు 5 ఇయర్స్ వరకు మామూలుగానే చర్మం అతుక్కపోయి వెనక్కి అంత ఈజీగా మూవ్ అవ్వదు, మనం ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి. ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ఫైమోసిస్ చూసుకుంటే చాలా మటుకి డయాబెటీస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకొక ఏజ్ అంటే 50-60 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చూస్తే బెలనైటిస్ అని చెప్పి అంటాం, బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అని, కొందరికి బొల్లి వ్యాధి రావడం కానీ, ఒకటి కొందరికి స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ చర్మం అనేది వెనక్కి. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కరికి కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా చర్మం వెనక్కి పోకపోవడానికి మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఈ ఫైమోసిస్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు కాబట్టి సో మనం గమనించాలి. ఒకవేళ చిన్నపిల్లలకు అయితే కనుక అప్ టు 5 ఇయర్స్ వరకు ఇది కామన్గా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు, పేరెంట్స్ కావాలి, గ్రాండ్ పేరెంట్స్ కావాలి స్నానం చేయించినప్పుడు చర్మాన్ని వెనక్కి అనడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ఏజ్లో కనుక మిస్ అయితే కనుక టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి సమయానికి వచ్చినప్పుడు కావచ్చు, పెళ్లి వయసుకి వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో అంగం మీద ఉన్న చర్మం కనుక వెనక్కి పోకపోతే కనుక అది ఏ కండిషన్ అయినా కావచ్చు, బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఎనీ స్కిన్ అలర్జీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే ఒకవేళ అంగం మీద ఉన్న చర్మం కనుక వెనక్కి పోకపోతే దాన్ని మనం ఫైమోసిస్గా గుర్తించాలి. ఈ ఫైమోసిస్కి ఇంతకుముందు చూసే సర్జరీస్ చూసుకుంటే కనుక కన్వెన్షనల్ మెథడ్, ఓపెన్ సర్జరీస్ ఉండేవి, దానిలో కోత పెట్టేసి కుట్లేసే వాళ్ళం, అది కొంచెం హార్బుల్ సర్జరీ అండ్ 15-20 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. మేజర్ ఇష్యూస్ దాంతో ఏమవుతుందంటే డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి అండ్ కాస్మెటిక్గా రిజల్ట్స్ ఉండేవి కావు. బట్ మనం ఇప్పుడు చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో సుంతి ఆపరేషన్ అంటాం దీన్నే, అంటే అంగం మీద ఉన్న చర్మాన్ని తీసేయడానికి సుంతి ఆపరేషన్ అంటాం, దీన్నే సర్కమ్సిషన్ సర్జరీ అంటారు అన్నట్టు. సో ఇది తర్వాత లేజర్ అని వచ్చింది, లేజర్లో కూడా మనం తీసిన తర్వాత మళ్ళీ యథావిధిగా కుట్లేయడం జరుగుతుంది. అక్కడ కత్తెరతో కట్ చేసే బదులు కన్వెన్షనల్ మెథడ్లో లేజర్లో లేజర్ ద్వారా కట్ చేస్తాం, అంతే తప్ప మళ్ళీ యథావిధిగా కుట్లేయడం అనేది కామన్గా ఉంటుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా ఏంటి అంటే ఈ సర్జరీ జస్ట్ 5 మినిట్స్ సర్జరీ అండ్ 1/2 అవర్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి కుట్లు లేకుండా పిన్నుల ద్వారా ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది, ఆ సిలికాన్ రింగ్ అనేది చర్మానికి అతుక్కుంటుంది, దాని మీద పిన్స్ పడతాయి. అంటే ఇక్కడ పిన్స్ కూడా డైరెక్ట్ చర్మానికి తగలవన్నట్టు, దాని మీద ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే కట్ అవుతుందో కట్ అయిన టైంలోనే మనకు పిన్నులు అనేవి కూడా పడతాయి అన్నట్టు. ఇవి స్టేప్లర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్, ఇవన్నీ 0.3 mm థిక్నెస్ ఉంటాయి, ఇవి కంటి కూడా కనపడం అంత సన్నగా ఉంటాయి. సో దీనివల్ల ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి డిశ్చార్జ్ కానీ, ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఏది అవసరం లేదు, ఇది కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. అయితే ఎంత పెయిన్లెస్ చెప్పినా కానీ కట్ చేసి మనం పిన్స్ వేస్తాం కాబట్టి ఎంతో అంత అంటే ఓపెన్తో కంపారిజన్ చేస్తే 90% పెయిన్ ఉండదు, జస్ట్ 10% మాత్రమే ఏదో పట్టేసిన ఫీలింగ్ ఒక 2-3 డేస్ ఉంటుంది. ఆ పట్టేసిన ఫీలింగ్ కూడా ఎందుకు ఉంటుంది అంటే ఇన్ని రోజుల వరకు అంగం మీద ఉన్న బల్బ్ ఏదైతే ముందరున్న భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం, ఆ గ్లాన్స్ భాగం మీద చర్మం ఉండేది. బట్ ఇప్పుడు చర్మం తీసే వరకు ఏమవుతుందంటే ఆ ఏరియా సెన్సిటివిటీ ఉంటుంది, అంటే ఇలా ముట్టుకోగానే జిల్లు మనడము ఇట్లాంటివనే ఉంటుంది. దాని సెన్సిటివిటీ వల్ల మీకు పెయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అక్కడ నిజంగా చెప్పాలంటే పెయిన్ పెద్దగా ఏమి ఉండదు, సెన్సిటివిటీ ఉంటుంది. సో ఆ పట్టేసిన ఫీలింగ్ అనేది ఒక 2-3 డేస్ ఉంటుంది. బట్
2-3 డేస్ ఉన్నా కానీ ఎటువంటి పని ఆగే అవసరం లేదు. ఎవరి జాబ్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇమ్మీడియట్గా. సర్జరీ 1/2 అవర్లో అయిపోతుంది కాబట్టి మనం డిశ్చార్జ్ చేస్తున్నాం కాబట్టి యథావిధిగా డ్యూటీ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఒకటే ఒకటి చేయాల్సింది ఏంటి అంటే ఎంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే అంత ఇమ్మీడియట్గా హీల్ అవుతుంది. ఆ సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కావచ్చు, ఇవేవైనా వితిన్ 7-10 డేస్లో రింగ్స్ అనేవి పడిపోతూ ఉంటుంది. అది ఇండివిజువల్ డిపెండెంట్, ఎంత బాగా క్లీన్ చేస్తే అంత ఎర్లీగా పడిపోతుంది అన్నట్టు. అయితే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్జరీ తర్వాత. ఇదేనే కాదు, అటు కన్వెన్షనల్ మెథడ్ కానీ లేకుంటే లేజర్ చేసినా కానీ స్టేప్లర్ చేసినా రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోవాలి ఒక 2 వీక్స్ వరకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ 4 వీక్స్ వరకు, 1 మంత్ వరకు కలవడం అనేది జరగకూడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ హీల్ అయిపోయిన స్కిన్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. లేకపోతే ఓసారి ఏమవుతుందంటే అక్కడ హీల్ అవ్వకముందే కనుక కలిస్తే ఆ ఏరియా అంతా ఏమంటారు కుట్లు విడిపోవడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ రకమైన ఇష్యూస్ ఎవరికైనా అంగం మీద ఉన్న చర్మం ఎవరికైనా వెనక్కి పోవట్లేదు అంటే దాన్ని ఫైమోసిస్గా గుర్తించండి. దీనికి ఇమ్మీడియట్గా శస్త్రచికిత్స చేయించుకోవాలి, లేకపోతే లోపల క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. రేపు కలిసినప్పుడు కూడా విపరీతమైన పెయిన్, నొప్పి, మంట, అంతేకాకుండా కొందరికి బ్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్తో కనుక మీకు సర్కమ్సిషన్ సర్జరీ అవసరం ఉంటే ఖచ్చితంగా నన్ను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. నన్ను కలిస్తే మనం ట్రీట్మెంట్ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా సర్కమ్సిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.